దీపం దర్శయామి, నైవేద్యం నైవేద్యం నీరు నైవేద్యండి, నైవేద్యం భోల్ప మంగళాశాస్త్ర మంగళశ్వరి మంగళాహి మాతాకి జై. సుప్రీత సుప్రసన్న వరద భవతు భవంతు కృణ్వంతు శ్రీ మహాగణపతి మహాలక్ష్మి స్వరూపేణ శ్రీ పారాహి దేవత పూజ్యం కరిష్యే. నీళ్ళు పోసుకొని అమ్మవారి ఇట్లా చిన్న ప్లేట్ ఉంది, ప్లేట్ ఉంది. ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని మీకు ఎటువంటి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు ఏమి కావాలో తెరవపరంగా కోరుకోండి అమ్మవారి. ఓకేనా? సర్వదత్త గృహపరత్రి లక్ష్మీదేవి స్వరూపేణ వారాహిదేవి ప్రసాదగ్రస్తు వారాహిదేవి అనుగ్రహాయనస్తు దగ్గర రండి. సకల మనోవాంఛ ఫలహితులస్తు శతమానం భవితాదీర్ఘ సుమంగళి భవ మనోవాంఛాలస్తు మనోవాంఛ దీర్ఘ సుమంగళి భవ. సరే, వచ్చిన చెట్టే గోరింటాకు. అందుకనే దీనికి గౌరీదేవితో పేరుంది కాబట్టి గోరింట అని పేరు వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే గోరింటాకు, దీన్ని గోర్లకే పెట్టుకుంటారు అనమాట. అంటే మనం ఇంతకు ముందు సీజన్ లో సమ్మర్ సీజన్ లో బాగా వేడిగా ఉంది, వర్షాలు పడంగానే కొన్ని నూలు పురుగులు అవన్నీ చేరి మనకు చెట్లల్లో, ఇంతకుముందు వెనకట అందరూ స్త్రీలు బాగా పనులు చేసేవాళ్ళు కదా, అవి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండడం కోసము ప్రతి ఒక్కరూ ఆషాఢంలో పెట్టుకుంటే ఈ రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి అనే కార్యక్రమంతో ఈ గోరింటాకు పండుగ, గోరింటాకును ఆషాఢంలో ఖచ్చితంగా పెట్టుకోవాలనేది ఒక నియమం పెట్టిరండి. యాక్చువల్ గా అయితే సంవత్సరం మొత్తం పెట్టుకోవాలి, ఎన్నిసార్లు వీలుంటే అప్పుడు, ఎప్పుడు వీలుంటే అప్పుడు గోరింటాకు ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా మంచిదే. దానివల్ల మనకు వేడి తగ్గుతుంది, అందానికి అందం, పద్ధతికి పద్ధతి, సాంప్రదాయ పరంగా కూడా చాలా. మురిపాల రచేత మొగ్గ తొడగాని, ఎంచక్క పండేనా ఎర్రాని చొక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటాలికి కలకాలం రక్ష.